హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి హైపరాదిని టార్గెట్ చేయడానికి రెడీ అయిపోయిన రోజా గత కొద్ది రోజులుగా హైపరాది రోజా మీద అనేకమైన కామెంట్లు చేస్తూ వచ్చాడు అయితే అదంతా పొలిటికల్ సినారియో పొలిటికల్ ఇదిలో భాగంగా చేస్తూ వచ్చాడు అయితే ఇప్పుడు ఆ పొలిటికల్ ట్రెండ్ అంతా కూడా అయిపోయింది సో ఎలక్షన్స్ అయిపోయినాక రోజా గారు కూడా ఆవిడ నగరి నుంచి ఓడిపోయారు అలాగే హైపరాది ప్రచారం చేసిన జనసేన అయితే పై స్థాయిలో మంచి మెజారిటీతో గెలుపొందింది సో ఈ పరిస్థితిలో అందరూ సద్దుమణికి కాముగా ఉన్నారు అయితే హైపరాది గత కొద్ది రోజులుగా ఆవిడ మీద విమర్శలకి సమాధానాలు చెబుతూ వస్తున్నాడు ఏవైతే తాను గతంలో విమర్శలు చేశాడో ఆ విమర్శల మీద మీరు ఎందుకు ఇట్లా రోజాగారిని అన్నారు సో రోజాగారి మీద మీకు ఇంత పగ ఉందా అది అని కొంతమంది మీడియా వాళ్ళు అడిగినప్పుడు అదేం లేదు అంటూ ఆయన ఏదో వివరణించుకునే ప్రయత్నం అయితే చేశాడు కానీ అతని మీద టార్గెట్ చేస్తూ రోజా మళ్ళీ ఇప్పుడు కొత్త స్టెప్ ఒకటి తీసుకుంటున్నారు అన్నట్లుగా మనకు తెలుస్తుంది నిజానికి ఆవిడ కూడా గతంలో హైపరాది ఏదో మాట్లాడాడు సో ఆమెని విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు పొలిటికల్గా అయితే ఆవిడ మాత్రం వాళ్ళని తీసి పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు ఏదో వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలు వాళ్ళ మీద మేము రియాక్ట్ అయితే ఏమొస్తుంది వాళ్ళు ఏదో మెగా ఫ్యామిలీలో వాళ్ళు అవకాశాల కోసము అలాగే మెగా ఫ్యామిలీలో ఆరుగురు ఏడుగురు హీరోలు ఉన్నారు వీళ్ళ సినిమాల్లో ఛాన్సుల కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు లేకపోతే వాళ్ళని ఇండస్ట్రీలో కూడా ఉండనివ్వరు అన్న భయం ఉంది వాళ్ళకి అందుకే మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా మెగా ఫ్యామిలీ వాళ్ళకి ఏమీ అభిమానం లేదు అన్నట్టుగా ఆవిడ కొన్ని సందర్భాల్లో రియాక్ట్ అయ్యారు అయితే వీళ్ళు మాత్రం చాలా లాయల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా వాళ్ళు సందర్భం దొరికినప్పుడల్లా ఈ జబర్దస్త్ షోలో కావచ్చు తర్వాత ఈటీవీలో వచ్చే మిగతా షోస్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని ఘనంగా చాటుతూ తన మాటల ద్వారా తన స్కిట్స్ ద్వారా ఒక విధమైన క్యాంపెయినింగే చేశాడు హైపరాది అక్కడ కూడా క్యాంపెయినింగ్ అనొచ్చు సో ఈ విధంగా చేశాడు దీంతోపాటు కిరాకార్పి కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు చాలామంది జబర్దస్త్ నటులు వాళ్ళ అభిమానం చాటుకొని ప్రచారం చేసిన పరిస్థితి ఉంది హైపరాది అయితే డైరెక్ట్గా పిఠాపురం వెళ్ళిపోయి అక్కడ ఓటర్లతోటి మమేకమై అక్కడ ప్రచారం చేశాడు ఇంకా ఏమన్నాడంటే నాకు నేను పిఠాపురం వాస్తేనైతే బాగుండేది నాకు ఇక్కడ ఓటు ఉండేది ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్కి వేసి ఉండేవాడిని అన్నట్లుగా రియాక్ట్ అయ్యాడు సో అంత ఓన్ చేసుకొని ఆ విధంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడాడు దాంతోపాటు రోజాగారి మీద అదేవిధంగా విమర్శలు ఇదిలా ఉంటే ఇక ఈయన విమర్శలకు ఆవిడ చెక్కు పెట్టాలనుకున్నారా లేకపోతే కొత్తగా తన పవర్ ఎండు చూపించాలనుకున్నారో తెలియదు కానీ ఆవిడ తిరిగి జబర్దస్త్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ నేను ఇంకా ఖాళీగా ఉన్నారు చాలా రోజులుగా ఆవిడ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు ఇంకా నగరిలో అయితే మామూలుగా ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అలాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎవరు ఏ ఫంక్షన్కి పిలిచినా ఏ శుభకార్యానికి పిలిచినా ఏ గుడి ఏ పండగకు పిలిచినా ఏ రిచువల్స్ ఉన్నా సరే ఆవిడ అటెండ్ అయ్యి ఆవిడ ఆశీర్వాదం ఇవ్వడమో లేదా ఆవిడ ప్రెజెన్స్ అనేది అక్కడ కనిపించేలా చూసుకున్నారు అది కూడా ఆవిడ క్రేజ్ని పెంచడానికి కారణమైంది ఎప్పుడైతే ఆవిడ ఓడిపోయారో దాంతో ఆవిడని ఎవరు పిలవట్లేదట సో దాంతో ఆవిడ బాగా కాస్త కినుక వహించి ఎవరిని కలవకుండా ఎవరితోటి పెద్దగా ముందుకు వెళ్లకుండా అదేవిధంగా కొన్ని రోజులు డల్గా ఉన్నట్టుగా కనిపించారు తర్వాత తర్వాత ఇప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు ఆ గుళ్ళకు వెళ్ళడము అక్కడికి ఇక్కడికి సో ఇది ఆవిడ పరిస్థితి ఈ టైంలో ఇక ఇలా ఉండటం సరైంది కాదు అని చెప్పేసి ఆవిడ ఈ నిర్ణయం తీసుకున్నారట జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళి అక్కడ కాస్త జోష్ నింపుకోవాలని అయితే ఇందులో మరొక విషయం ఏంటంటే జబర్దస్త్కు వస్తే హైపరాదిని జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎంటర్ అయ్యి హైపరాదిని ఆయన స్కిట్లని ఏదో విధంగా కంట్రోల్ చేయాలి అనే ప్లాన్ అయితే చేస్తున్నారట సో ఇది ఆవిడ ఆయన మీద పెట్టిన దృష్టి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది గమనిస్తే జబర్దస్త్ టీం మాత్రం ఆవిడని అంతగా ఎంకరేజ్ చేయట్లేదట ఇక మీరు వద్దు మాకు చాలు మాకు ఆల్రెడీ టీం ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు ఆవిడకి ప్రత్యామ్నాయంగానే ఇంద్రజ గారు వచ్చారు తర్వాత మనో గారు కొంతకాలం చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అదే సీట్లో కృష్ణ భగవాన్ గారు కంటిన్యూ అవుతున్నారు సో ఆయన మంచిగా మధ్య మధ్యలో సెటర్లు వేస్తూ ఏ విధంగా రోజా గారు నాగబాబు గారు వీళ్ళని ఎంగేజ్ చేస్తూ సెటర్లు వేస్తూ అలరిస్తారో అదే విధంగా వీళ్ళు కూడా అలరిస్తూ ముందుకెళ్తున్నారు సో ప్రస్తుతానికి మంచి టీం ఉంది మీరు మళ్ళీ రావడము మళ్ళీ రాజకీయాలను పరిగెత్తడము దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వద్దు అని చెప్పేసి దాదాపు చెప్పినట్టుగా తెలుస్తుంది సో రోజా గారి ప్రయత్నాలు ఫలించకపోతే కనీసం శ్రీదేవి డ్రామా కంపెనీలోకైనా ఆవిడ రావడానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే జబర్దస్త్ కాకపోతే మరొకటి ఏదైతే అక్కడికి రావాలి తన మళ్ళీ తన పాత వైభవాన్ని అక్కడ చూపించాలి అనేది ఆవిడ ఆలోచన ఆవిడ జబర్దస్త్లో చేయడం వల్లనే ఆంధ్రదేశంలో చాలామంది మహిళలకు కూడా ఆవిడ మంచి అభిమాన పాత్రలు అయ్యారు హీరోయిన్గా ఆవిడకి ఎలాగో క్రేజ్ ఉందనుకోండి అయితే ఇక్కడ ఉన్న ఏ అభిమానం అయితే ఉందో అది మళ్ళీ ఆవిడకు ఓటర్లుగా మారి మొత్తానికి ఆ పార్టీ తరపు నుంచి గెలవటం ఇదంతా జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఆవిడ తెర మీదకు రావాలనేది ఆవిడ ఆలోచన మరి ఈ విధంగా రావటం వల్ల జరిగేది ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఎగ్గొట్టచ్చు అది ఆవిడ ఆలోచనలాగా తెలుస్తుంది గమనిస్తే మనం ఆలోచిస్తే ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీ యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటూ వస్తుంటే అందులో ఈవిడ పాలు పంచుకోవట్లేదు ఆ ఢిల్లీ ధర్నాలో కూడా ఆవిడ పెద్దగా కనపడలేదు సో ఈ విధంగా జరిగింది కాబట్టి ఇక ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగొచ్చు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు అలాగే పార్టీలో పాల్గొనే పరిస్థితి లేదు సో ఆవిడ రాజకీయ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి అసెంబ్లీలో ఉన్నన్ని రోజులైతే జగనన్నని ఎంతో బాగా పొగిడి మా జగనన్న అంటూ అందరూ మిమ్మల్ని అభిమానిస్తున్నారంటూ రకరకాలుగా పొగిడిన వ్యక్తి ఇప్పుడు మాత్రం జగనన్న కష్టాల్లో ఉంటే దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది ఆవిడ రాజకీయం కేవలం పదవి కోసమే చేస్తున్నట్టుగా కనపడింది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఎందుకంటే ఆవిడ మంత్రి పదవి కేవలం రెండు సంవత్సరాలే చేశారు రెండున్నర సంవత్సరాల తర్వాత ఆవిడని తీసేసి మళ్ళీ ఆ శాఖను వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అప్పుడు కూడా ఆవిడ బాగా ఏడ్చారు మీడియా ముందే ఏడ్చారు సో అంటే మంత్రి పదవి ఆయన ఏదో పప్పు బెల్లాలు పంచినట్టు పంచుకుంటూ వెళ్ళాడు ఆగస్టు పదిహేను రోజు చాక్లెట్లు ఇచ్చినట్టుగా సో పంచాడు తర్వాత మళ్ళీ వాళ్ళని తీసేసి మళ్ళీ మరొకరికి పంచాడు ఇదేంటంటే వాళ్ళకి సంబంధించిన ఏ శాఖలు వాళ్ళ చేతుల్లో లేవు వాళ్ళకు సంబంధించి ఏ పనులు కూడా వాళ్ళు సొంత నిర్ణయాలతో చేయడం లేదు కేవలం మంత్రులు ఒక దిష్టి బొమ్మల్లాగానో లేకపోతే ఒక డమ్మి పీసుల్లాగానే కనిపిస్తూ వచ్చారు అదే విధంగా ఆవిడకి ఇచ్చారు ఆవిడ శాఖ నుంచి ఆవిడ చేసింది కూడా ఏమీ లేదు కానీ మంత్రి పదవి పోయినప్పుడు మాత్రం ఆ ప్రోటోకాల్ తర్వాత దాని ఉండే సెక్యూరిటీ కావచ్చు ఉండే ఆ స్థాయి కావచ్చు ఇదంతా డ్యామేజ్ అవుతుంది కాబట్టి అందువల్ల ఆవిడ ఆందోళన పడిపోయి పడిపోయారు నాకు మంత్రి పదవి పోయిందే అని బాధపడి మీడియా ముందు ఏడ్చారు ఇదే విధంగా అనేక మంది నాయకులు చేశారు గతంలో నాని కూడా ఇదే విధంగా ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత బాగా హట్ అయిపోయాడు కనీసం తనకు ప్రాధాన్యత కూడా లేకుండా పోయిందని చెప్పి బాధపడ్డ సందర్భం ఉంది ఇట్లా కేవలం మంత్రి పదవులు అనుభవించి తర్వాత మళ్ళీ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేయమంటే మాత్రం ముందుకు రాకుండా వెనకాలే ఉండి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారనమాట మరి వీళ్ళది ఏం రాజకీయమో అర్థం కాని పరిస్థితి ఉంది సో జగన్ ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేసి చివరికి తనే తలనొప్పులు తెచ్చుకున్నాడు మరి ఇప్పుడైనా జగన్ ఆలోచించి సరైన నాయకులను తీసుకుంటాడా లేకపోతే వీళ్ళను బుజ్జగించి పార్టీలో రన్ అయ్యేలా చూసుకుంటాడా చూడాలి అయితే ఈవిడ ఇప్పుడు రాకపోయినా సరే తన రాజకీయ భవిష్యత్తు వేరే పార్టీలో ఎదుర్కొ వెతుక్కునే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే టీడీపీ నుంచే ఆవిడ ఇటు వైసీపీకి వచ్చారు టీడీపీలో ఆవిడికి సరైన ప్రాధాన్యత దక్కలేదు చంద్రబాబు గారు అనేక విమర్శలు ఆవిడ చేశారు చంద్రబాబు మీద సో దాంతో టీడీపీలో దాదాపు ఆవిడకి దారులు మూసుకుపోయినట్టే అంటే రాజకీయాల్లో పర్మనెంట్గా శత్రువులు ఎవరు ఉండరు పర్మనెంట్గా మిత్రులు ఎవరు ఉండరు అంటుంటారు కానీ కొన్ని సందర్భాలు ఏమైపోతాయంటే ఒక కక్షలాగా మారిపోయి ఆ కక్షను అదేవిధంగా మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఆ విధంగా ఇది తయారైందేమో అనే డౌట్ కూడా ఉంది సో ఆవిడ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు ఇక జనసేనలోకి అయితే అసలే వెళ్ళదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆవిడ ఇన్సల్ట్ చేస్తూ వచ్చారు సో అది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అటు వెళ్ళే పరిస్థితి లేదు